కార్యక్రమంలో రాజు తమ్ముడు నాకు చాలా 25-30 సంవత్సరాలు పరిచయం. అదే ఈ కార్యక్రమానికి తీసుకోవడానికి ఇదేది ఏ కార్యక్రమం నాకు చెప్పండి. అన్న సుధీర్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ వాగ్పట్ విన్నాడు రిపోర్ట్ వచ్చిన ఆల్రెడీ నమస్తే అందరికి. నాకు అడ్వకేట్ గా మంచి మిత్రుడు. హైకోర్టులో నేను సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం కార్పొరేషన్ సాధించడం కోసం ఫస్ట్ మనలో యూనిటీ వచ్చి చేసుకుంటా పోతే ఇది సాధించడం మనకు పెద్ద కష్టమే కాదని తెలియజేస్తూ థ్యాంక్ యూ. నా పేరు సునీల్ బాబు, కొలంపాక క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫౌండర్ సెక్రటరీ. అండ్ కమ్యూనిటీలో ఈ జనరేషన్ ఓవర్ 35 ఇయర్స్ ఐఎమ్ ఇన్ టు కమ్యూనిటీ సర్వీస్. 35 ఇయర్స్ సో కంటిన్యూస్గా జరిగే ప్రాసెసే కాబట్టి మాట్లాడదాం. ఇంకోటి ఇందాక బస మీరు పుట్టేదన్నారు భుజం నరసింహు గారు, భుజం నరసింహు కొడుకు వచ్చినాడు ఇక్కడ రాణా ప్రతాప్ భుజం. ఇట్ ఆల్ బి ప్రౌడ్ ఆఫ్ భుజం నరసింహు గారు. హ్యాపీ న్యూ ఇయర్, వెల్కమ్ టు ఆల్ మై ఫ్రెండ్స్. ఐఎమ్ రామరాజ్ అడ్వకే హైకోర్ట్. సికా అనే ఒక సంస్థ ఉంది, సికా అంటే సౌత్ ఇండియన్ కాపర్ అసోసియేషన్. దానికి అధ్యక్ష ఉన్నాడు మనం. కులబంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు విద్యాలయ జితేందర్. నేను బేసికల్గా ట్రేడ్ యూనియన్ లీడర్ని. దాదాపుగా 37 సంవత్సరాల నుంచి అనేక కార్మిక సంఘాలు పనిచేస్తున్నాను. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్ర ఏపీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా చాలా సంఘాలకు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా బీసీఎన్ ఛానల్ అనేది మీడియాలో ఒక ఛానల్ రూపకంగా అది సర్వీసెస్ ఇస్తున్నాం. రియల్ ఎస్టేట్ చేస్తాను నేను, కేబుల్ వ్యాపారం తినాలి. నేను ఉండేది హైదరాబాద్ చంపాకేట్లో. థ్యాంక్ యూ. నాకు 3 ఇయర్స్ నుంచి ఛానల్ రన్ చేస్తున్నాం ఏపీఎం తెలంగాణ. ఇస్తాం మన భుజం నరసింహ గారు మీద బుక్ రాయడం జరిగింది. మన డాక్టర్ పర్వతం వెంకటేశ్వర గారు పిహెచ్డి స్కాలర్. ఇప్పుడు ఈ యొక్క బుక్ని వాళ్ళ మనమైనటువంటి రాణా ప్రతాప్ గారు, మన వెంకటేశ్వర గారు, అలానే ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ ఆవిష్కరించాల్సిందని కోరుతున్నాం. ఎందుకంటే అనుకోకుండా మన వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడం మనం ఇవాళ గ్రేట్ డే. మన అన్న కూడా 300 కాపు చరిత్ర కూడా రాశాడు. ఈ త్వరలో కూడా అది లాంచింగ్ ఉంది. ఇప్పుడు మనందరం ఇది భుజం నరసింహ గారి బుక్ని ఆవిష్కరిద్దాం. ఒకసారి అందరూ నిలబడి ఈ బుక్ రాయడం మన మునూరు కాపు ముద్దుబిడ్డ వెంకటేశ్వర గారు మేము ఎండిఎఫ్ తరఫున, అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మునూరు కాపు తరఫున అభినందిస్తూ ఈ బుక్ గురించి ఒక అతని యొక్క వ్యాఖ్యలుగా ఇక్కడ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. దా
గుడ్ ఈవినింగ్ అందరికి. బొజ్జం నరసింహులు యొక్క గొప్పతనం కంటే ఆయనను వెలుగులో రానియకుండా అనేక మంది ఇబ్బంది పెట్టారు. వాస్తవానికి ఈ చరిత్ర అనేది ఎన్నడో రావాల్సి ఉండే. 1950లో బొజ్జం నరసింహులు, కొండల కృష్ణస్వామి ముదయార్, కొండాలక్ష్మణ్ బాపూజీ, ఈ ముగ్గురు పెద్ద బీసీ లీడర్స్ ఆ రోజు ఎమ్మెల్యే మినిస్టర్ స్థాయికి వెళ్ళిపోవాలి బొజ్జం నరసింహులు. ఈ మాడపాడి హనుమంతరావు, కొంతమంది వ్యక్తులు, చాలామంది బొజ్జం నరసింహులు, ఈ కొండ వెంకట రంగారెడ్డి, మళ్ళీ అదేవిధంగా మన హైదరాబాద్ గోత్వాల్ వెంకటరామరెడ్డి వీళ్ళందరూ సాధ్యమైనంత వరకు ఈ సార్ని యూజ్ చేసుకున్నారే తప్ప, ఎప్పుడైనా కానీ భారతదేశాన్ని పాలించింది బహుజనులే పాలించారు. ఆ తర్వాత ఆర్యులు మన భారతదేశాన్ని తొక్కారు, ఆ తర్వాత ముస్లింలు వచ్చారు, ఆ తర్వాత ఆంగ్లేయులు వచ్చారు, ఆ తర్వాత బ్రాహ్మణులు వచ్చారు. అదేవిధంగా తెలుగు అకాడమీలో కూడా ఒక సమావేశం జరిగింది. 50 మంది లీడర్లు, తెలంగాణలో మంచి లీడర్లు ఎవరు సెలెక్ట్ చేద్దామని చెప్పి దేశపతి శ్రీనివాస్ నాయకత్వంలో ఒక మీటింగ్ జరిగింది. అందులో 50 మంది పేర్లు, అలా బ్రాహ్మణులు రెడ్డిలు వాళ్ళ పేర్లు తీశారు. అందులో బొజ్జం నరసింహ పేరు తీయలేదు. తీయనప్పుడు అక్కడ అడప సత్యనారాయణ ప్రొఫెసర్ అడప సత్యనారాయణ సార్ ఉన్నాడు, ఆయన యాక్చువల్గా మేయర్. ఇంకో అతను అక్కడ ఎంప్లాయీ, అతను వెంకటేష్ సార్ అనే అతను ఉన్నాడు, ముదిరాజన్న. 1950లో పెద్ద లీడర్ బీసీ లీడర్ ఈ కృష్ణస్వామి ముదిరాజు ఈయన ఇంత ఉన్నారు. బొజ్జం విలీనం వెలుగులోకి తీసుకురాకపోతే ఎట్లా అంటే, ఇప్పుడు ఎందుకు రాకపోయిన తర్వాత వదిలిపెట్టండి, వీళ్ళని చేసేద్దామని చెప్పి దేశపతి శ్రీనివాస్ అన్నాడట. అంటే అడప సత్యనారాయణ సార్ లేచి అన్నాడట, కుదరదండి అది. అసలు బొజ్జం నరసింహ చరిత్ర లేకపోతే హైదరాబాద్ చరిత్రే లేదండి. అసలు హైదరాబాద్ చరిత్ర అంటే అసలు బొజ్జం నరసింహులే. అసలు మీకు అర్థం కావట్లేదు, అసలు బొజ్జం నరసింహుల యొక్క పాత్ర అయితే ఆ రోజు చేసే కార్యక్రమం. తెలంగాణ పత్రిక అనేది ఆ కాలంలోనే తీసుకొచ్చాడండి ఆయన, ఉర్దూ పత్రిక, తెలంగాణ పత్రిక తీసుకొచ్చాడు ఆయన. అదేవిధంగా ఆ రోజు నీలం సంజీవ రెడ్డిని తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ జరిగిన అన్యాయం గురించి, తెలంగాణ జరిగిన ఫండింగ్ గురించి కూడా కొండ వెంకటరంగారెడ్డి యొక్క పర్మిషన్ తోటి, అపాయింట్మెంట్ తోటి కలిసి ఆయనతో పోరాటం చేశాడు. అయితే నీలం సంజీవ రెడ్డి పట్టించుకోకపోతే చెప్పాడు అనమాట, సార్ మీరు ఇప్పుడు పట్టించుకోకుండా వచ్చు కానీ ఎప్పటికైనా కానీ తెలంగాణ అనేది, ఉద్యమం అనేది మహావటవృక్షం అయిపోతుంది, ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి వస్తుంది అంతా, మా నిధులు మాకు వస్తాయని చెప్పి వస్తాడు అనమాట ఆయన. ఆయన అన్నమాట మనకు 2014లో నెరవేరింది. కాబట్టి ఆయన అద్భుతమైన లీడరు. కాకపోతే ఏంటి అంటే, ఆయన వెనుక సపోర్టింగ్ అనేది ఉంటేనే, ఏదో ఉంటేనే మనం చేస్తున్నామే తప్ప, వాస్తవంగా కూడా మనం మన నాయకుల గురించి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన బీసీ నాయకులలో మున్నూరు కాపు నాయకుల గురించి, వాళ్ళ యొక్క చరిత్ర గురించి మన వెలుగులోకి తీసుకొచ్చి మనం కొంత చేయాలి. మన రవి సార్ కూడా ఒక కార్యక్రమం పెట్టాడు దీనికి. ఇందులో ముఖ్యంగా మున్నూరు కాపు కార్పొరేషన్ డెవలప్మెంట్, ఈ మున్నూరు కాపు కార్పొరేషన్ అనేది రావాలంటే మన చైతన్య స్థాయి మాత్రము పిచ్చి స్థాయిలో ఉండాలి, ఉంటేనే అది సాధ్యమవుతుంది, లేకపోతే కారణం లేదు. ఎందుకు అంటే, ఒక చైతన్య రథం లాంటి తీసుకొని 31 జిల్లాలు పర్యటన చేసి వాళ్ళలో చైతన్య స్థాయిని పెంచితేనే ప్రభుత్వం దిగి వస్తుంది తప్ప, ఏ ఎమ్మెల్యేతోటో మినిస్టర్తోటో చెప్పిస్తే ఎట్టి పరిస్థితిలో రాలేదు. కాబట్టి దానికి ఒక ప్రణాళికబద్ధంగా కొంతమంది, ఒక 20 మంది ప్రతినిధులు, ఒక మేధావుల స్థాయి సమావేశం జరిగి అది అద్భుతమైన ప్రచారం జరిగి వెలుగులోకి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాపు, మనకు ఆంధ్ర కాపులే ఉన్నారు, వాళ్ళలో చైతన్య స్థాయి పెరిగింది కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చింది, అక్కడ ఎమ్మెల్యేలో మినిస్టర్లో చెప్పడం వల్ల కాదు. కాబట్టి అటువంటి పొజిషన్కి తీసుకెళ్లాలి ఈ సమావేశాలు, మొక్కుబడిగా కాకుండా అద్భుతంగా రాణించడానికి తప్పనిసరిగా 31 జిల్లాల్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయాలి, మన భావజాలను తీసుకెళ్లాలి. బొంబాయి నిర్మాణంలో మున్నూరు కాపులు అనే వాళ్ళు ఉన్నారు, కన్నం వారు ముఖ్యమంత్రి అయ్యారు. మన రాష్ట్రం, మన మున్నూరు కాపు ఒక ముఖ్యమంత్రి 1952-50లోనే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి జైలుకి వెళ్ళాడు ఆయన. అదేవిధంగా సయాజీ లక్ష్మణశీలం అనేది స్పీకర్ అయ్యాడు. ఉప్పల హనుమంతరావు మామూలుగా చివరికి ఆయన స్పీకర్ అయ్యాడు. అదేవిధంగా మనము భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సహాయ సహకారాలు అందించింది కూడా మున్నూరు కాపులే.
మున్నూరు కాపులే. ఆయన బుక్ పబ్లిషింగ్ కానీ దేనికి కానీ ఆయన పర్షా సాయన్న, పర్షా శంకర్రావు అంటే ఆయన సాయ సహకారాలు అందించారు. వాళ్ళు మున్నూరు కాపులే. మున్నూరు కాపులు పెద్ద గొప్ప సంస్కరణ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ స్థాయి చివరికి బీసీ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోసం ఆయన ఇంచుమించు ఆయన లండన్కి వెళ్ళేటప్పుడు సహాయ ఆర్థిక సహాయం లేకపోతే మన మున్నూరు కాపులే చేశారు ముంబైలో ఆయనకు సహాయ సహకారాలు అందిస్తే ఆ రిజర్వేషన్ కోసం పోరాటం చేసి తీసుకొచ్చాడు. ఆ విషయాన్ని తన గ్రంథంలో కూడా రాసుకున్నారు. మున్నూరు కాపులు పశ్చాత్తాయని వీళ్ళంత సహకారం లేకుండా నేను ముందుకు వెళ్ళే వాళ్ళ ఎంతో నాకు సహకారం అందించారని కూడా మీటింగ్లలో కూడా చెప్పారు దళిత సమావేశంలో. అదేవిధంగా జ్యోతిరావు పూలే కూడా ఆయన సత్యశోధక్ సమాజం అనేది బొంబాయిలో నిర్మాణం చేసి నడిపించింది కూడా మున్నూరు కాపులే. సత్యశోధక్ సమాజం నిర్మాణం చేసింది కూడా గులాంగీర్ అనే బుక్ను కూడా పబ్లిష్ చేసింది కూడా మున్నూరు కాపులే. కాబట్టి మున్నూరు కాపులకు గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్రను కూడా మన వాళ్ళలోకి వెలుగుదీర్పు తీసుకుపోదాం. మన పౌరుషం అనేది వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే మనమేంది మున్నూరు కాపులు అంటే 300, మున్నూరు కాపులు అంటే 300 అని చెప్పి ఒక రాంగు నెంబర్ ఇచ్చి మనను అనగదొక్కేస్తున్నారు. మన చైతన్య స్థాయి మొత్తం దొక్కేస్తున్నారు. మనం ఆలోచించకుండా చేసేస్తున్నారు అనమాట. కాబట్టి దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్రను మనం ఇచ్చేయాలి. ఎందుకంటే 1930లోనే మున్నూరు కాపు అనేది యాక్చువల్గా లేదది, మున్నీరు కాపు అని ఉంది. మనకు నీటితో అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకు మన సముద్రుడు చివరికి పంచభూతాలైన నీరు వనరులు మనము పూర్తిగా నీటితో ఆధారమైన కాబట్టి మున్నీరు కాపు అని 1940లో బుక్స్లలో కూడా ఫోటోలు ఉన్నాయి. అప్పటి మున్నూరు కాపులు మున్నీరు కాపులు అని చెప్పి ఫోటోలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మనను రాంగ్ గైడెన్స్ చేసి మనల్ని ఆలోచించకుండా చేసి మనం ముందుకెళ్లకుండా మన చైతన్య స్థాయిని దెబ్బతీయడానికి కొన్ని కుట్రలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి ఆ కుట్రల నుంచి బయటపడి మనం ఆలోచించి మన మేధావులు రాసినాయి. దుర్గం రవీంద్ర కొన్ని బుక్స్ రాశాడు, ఇంచుమించు మనకు కావలసిన కొన్ని బుక్స్ కూడా రాశాడు. కాబట్టి ఆ ఇట్ను కూడా మనం చేసి ఆ బుక్స్ ను మన వాళ్ళ దగ్గరికి పంపించి దాని ద్వారా కొంత చైతన్య స్థాయి పెంచుతూనే ప్రభుత్వాలు దిగొస్తాయి తప్ప ఏ పాలకులో చెప్తే ఏ మినిస్టర్లో చెప్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలన్నీ పనిచేయి. థ్యాంక్ యూ. మన అన్న జితేంద్ర అన్న మాట్లాడతాడ ప్రోగ్రామ్ ఉన్నది. అందరికీ నమస్కారం. సోదరుడు రవి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. గడిచిన 37 ఏళ్లలో నేను ఎప్పుడు కూడా కుల సంఘాల మన మున్నూరు కాపు సంఘంలో కూడా ఎప్పుడు కూడా చాలా తక్కువ నేను పార్టిసిపేట్ చేసింది. మాదంతా కార్మిక సంఘాలు ఆ పార్టీ వ్యవహారాలకు దగ్గరైపోయింది. ఆ మధ్యకాలంలో మాకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి పుట్ట పురుషోత్తమరావు గారు ఎప్పుడు వచ్చేవారు, బ్రదర్ ఇది కావాలి అది కావాలంటే ఒక ఏర్పాట్లు చేసేవాళ్ళం చూసేవాళ్ళం. కానీ నేను చాలా సంఘాలలో పార్టిసిపేట్ చేస్తుంటే వేరే సంఘాలలో కానీ మన సంఘం దగ్గరకు వచ్చేవారికే ఎక్కడ కూడా ఒక ఐక్యత భావన లేదు. ఎంతసేపు మీటింగ్లు పెట్టుకోవడం, మేము డిస్టిక్ అధ్యక్షుడిని పలానా పలానా అని చెప్పినాం కానీ మన కుల సభ్యులకు విద్యపరంగా ఎంతవరకు ఆర్థిక సహాయం చేసిర్రు, వైద్యపరంగా ఎంతమందికి చేసిర్రు, మరి ఆర్థికంగా ఎంత పడిన వారికి ఎంతమంది పెళ్లిళ్ళు చేసిర్రు, ఏదన్నా ఒక ప్రణాళిక సిస్టమ్ ఏది లేదు మన సంఘంలో. కూర్చుంటున్నాం మాట్లాడుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం కానీ ఎక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు మళ్ళీ రాబోయే కాలంలో ఎలాంటి ప్రణాళికలు చేసి ఎంతమందికి ఏ రకమైనటువంటి ఈ 4-5 రకాలుగా సహాయ సహకారాలు ఏమందిస్తాం. ఎందుకంటే కుల సంఘం అనేది వెనుకబడిన ఉన్నటువంటి చాలా మంది మన మున్నూరు కాపులో కూడా మరి రోజు భోజనం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, మరి రాజకీయంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యపరంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు సమావేశాలను చూస్తే ఏదో చర్చ జరుగుతుంది కానీ ఎంతమందికి మనం ఏం చేసినామని ఎవరు చెప్పలేకపోతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. మరి రాష్ట్రంలో చూస్తే ఈరోజు మన సకల జనుల సమయంలో చేసినటువంటి మన కేసీఆర్ చేసినటువంటి దాంట్లో కొందరు పటేళ్లు అంటున్నారు, కొందరు రెడ్లు అంటున్నారు. ఆ రెడ్లను అందరూ తీసుకుపోయి రెడ్ల దాంట్లో కల్పిస్తే ఆ మున్నూరు కాపులు 14 లక్షలు చేసి మన దగ్గర. మరి కొందరు చెప్తారేమో 40 లక్షలు అంటారు, 50 లక్షలు అంటారు మన మున్నూరు కాపులు రాష్ట్రంలో. ఆ సంఖ్య ఏంటనేది తెలియదు. మరి రాష్ట్ర పరంగా చూస్తే చాలా మంది ఉన్నాం అనుకుంటాం కానీ చూస్తే నేను తక్కువ ఉంటాం. నా పక్కకే ఉంటాం, నేను చాలా సందర్భాలు నా పక్కకే ఉంటాం, మేము మాట్లాడతాం అనేక మీటింగ్ అంటే ఆయన మున్నూరు కాపులే నాకే తెలియదు.
మరి అనేక సంఘాలు ఈ రోజు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తోక ఏదో రకంగా తోక మూత ఉంది. మరి మనకి ఏది లేదా దౌర్భాగ్యం, మరి ఏదో అర్థం కాదు ఈ చరిత్ర. మరి పూర్వం నుంచి మరి ఇప్పటిదాకా చెప్తున్నాడుగా, కొందరేమో సీతమ్మకు కాపలా కాసిన 300 కాపలని చెప్తారు, ఇంకొకరేమో మరి రకరకాలుగా చెప్తారు. కానీ మరి మన చరిత్ర ఏంది, మన వాళ్ళు ఎవరు? ఏదైనా ఆఫీస్కి వెళ్తే ఇప్పుడు ఆ రెడ్డి అటువంటి బోర్డు సమాజం బోర్డు రకాలుగా సహకారం చేస్తున్నారు. గౌడ్లు అంటేవాళ్ళు కూడా గౌడ్లు చాలా గౌడ్ అన్నారు, వాడు ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎస్సీ అంటే ఎస్సీ వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ ఇది అసలు ఎప్పుడో మన దగ్గర చూస్తేనేమో పుట్టగొడుగులాగా సంఘాలు అయిపోయినాయి. అందుకే అసలు ఏం చేయాలో అర్థం కాకుంటుంది. కనీసం ఇప్పుడంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నవయువకులు ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు. కానీ నేను అదే చెప్తున్నా, మీడియా పరంగా ఇంత ముందు కూడా ఒక మీడియా పరంగా ఒక మీటింగ్ అయినప్పుడు మనమన్నా ముందుకు తీసుకెళ్లి వీళ్ళందరినీ కట్టడి చేసి ఒక గ్రూప్ చేద్దాం. ఒకటే ప్రెసిడెంట్ చేసిన వాళ్ళకు, ఒక మంచి వ్యక్తులకు, హృదయం ఉండి పనిచేసే వ్యక్తులకు బాధ్యత ఇచ్చి చేస్తే బాగుంటుంది. మన దగ్గర చాలా మంది సహాయ సహకారాలు అందించడానికి ముందున్నారు, కానీ ఎవరికి సహకారం అందియాలి, ఎవరికి ఏం చేయాలి, ఒక దారి దిశానిర్దేశం లేనే లేదు మన దగ్గర. మొదటి నుంచి ఒక మన మునూరు కాపులో ఉన్నటువంటి పెద్ద సమస్య అది ఎప్పటికి తీరుతుందో, మన మునూరు కాపులు ఎప్పుడు బాగుపడతారో ఏదని మన దగ్గర. ఈరోజు ముఖ్యమంత్రి 0.1 ఉన్నాడు ముఖ్యమంత్రి ఆయన, మంత్రులు వాళ్ళు రెడ్లు ఎంతమంది. ఈరోజు మనం చూస్తే ఒక 60-70 సీట్లు ఇచ్చేసారు అన్ని పార్టీలు. రెడ్డీస్ ఎంతమంది? 5.4 మన రాష్ట్రంలో. ఇట్లా జనాభా లెక్క పెట్టుకుంటూ పోతే అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు మన మునూరు కాపులు ఏం చేస్తున్నాం? ఉన్నటువంటి బీసీ వర్గాలలో మన మునూరు కాపులు ఇంటలెక్చర్స్ ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, ఆర్థికంగా ఉన్న అన్ని రంగాల్లో కానీ ఇంకబడినాం. ఎలా దీన్ని కొంత మనం అంతా కూర్చొని ఒకసారి చేసుకోవాలి, దీన్ని ఒక సిస్టంలో తీసుకొచ్చి ప్రణాళిక చేసుకోవాలి. ఎంతసేపు నేను జేసీలు పెడతారు, కుల సంఘాల జేసీలు, ఎక్కడ కుల సంఘాలు అండి ఇది? ఒక మేనైతే విచిత్రం అనిపిస్తుంది, మా కార్మిక సంఘాలలో జేసీలు ఉంటాయి. నేను 37 నుంచి నేను 16 నుంచి కార్మిక సంఘాలు పనిచేస్తున్నాను ప్రెసిడెంట్గా, చాలా కర్మాగారాలు పనిచేసిన. మా సంఘాలలో ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే జేసీలు పెట్టుకుంటారు, కుల సంఘాలలో జేసీలు ఏంటో నాకు అర్థమే కాదు, విచిత్రం అనిపించింది నాకు. ఇలా కాకుండా ఒక మంచి హృదయంతో కొంతమంది ముందుకొచ్చి చేస్తే బాగుంటుంది. అందులో ఏంది, మా దాంట్లో ఈర్షా భావాలు ఎక్కువ. ఏమి చేయరు, ఎంతసేపు ఆడికొచ్చి నేను పెద్దరికం, నేను పెద్దరికం, నాకు పెద్దరికం, అరే నీకే పెద్దరికం ఇస్తారు కానీ చేయడురా బాబు. దీని మీద ఆర్థికంగా మేము చిన్న ఉన్నప్పుడు చూసేవాళ్ళం, మునూరు కాపు సంఘం నుంచి చక్కగా బుక్స్ వచ్చేటివి స్కూల్స్లో తీసుకొచ్చేవాళ్ళు, పచ్చిపెట్టేవాళ్ళం అప్పుడంతా. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అన్నిటికంటే దురదృష్టకరమైంది మనం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలలో మన సంఘం అనేది గవర్నమెంట్ నడుపుతుంది. అది పెద్ద విచిత్రమైన సంఘటన, అది బ్రండర్ గ్రఫ్. అది అంటే అది ఎప్పుడు తీరుతుందో ఆ సమస్య. కానీ అందరు మరి మంత్రులు ఉన్నారు, పెద్ద పెద్దలు ఉన్నారు, అది ఒక చిన్న సమస్య. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గొప్ప చెప్పడం అనేది ఎంత సిగ్గు చేయలేదు, ప్రతి మీటింగ్లో నేను చెప్తా ఉన్నాను. చాలా సిగ్గు సిగ్గు అంటే సిగ్గుతో తల ఉంచుకోవాలి. మొన్న ఒక రోజు మీటింగ్ పెడితే మన కుల పౌరులది మనకున్న కుల సభ్యులైనటువంటి ఈ రిపోర్టర్లది మీటింగ్ పెడితే 10,000 చందా కట్టి ఆడ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం, దౌర్భాగ్యం వచ్చింది మన కుల సభ్యులు. అది ఎంత దౌర్భాగ్యమో ఇది అర్థం కాదు. మరి దీన్ని ఇది ఎప్పటికి తీరుతుందో ఎందుకు అర్థం కాకూడదు. మొన్న కూడా ఒక మీటింగ్ పెట్టారు, అక్కడ కూడా చెప్పినండి ఇది పద్ధతిగా లేదని. ఇదే కానీ ఇది ఏదన్నా దీనికి ఒక రూట్ తీసుకురావాలి. మీరు కొంతమంది యువకులు చాలా, ఇప్పుడు మేమంతా 50 నాకు మేము కొంతమంది ఏజ్ అయిపోయినా ఉన్నాం, కానీ మీరు యువకులంతా మర్చి యువకులంతా కొంత కలిసి దీన్ని నేను లీడర్ అనేవాడు ముందుకొచ్చాడు, ముందుగా మీరు అందరు కలిసి రావాలని మొదలుపెట్టండి, లేకపోతే కలపండి ఏదైనా ఒకటి చేయండి. అందరికీ ఆశ, నేను ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్, నేను ప్రెసిడెంట్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 4-5 ప్రెసిడెంట్ ఉండాలనుకుంటాను. ఏమి రవి అంతేనా? ఒక కులానికి నేను చూస్తాను కదా, మేము ఎక్కడైనా ఏదైనా పుణ్యక్షేత్రం పోతే అక్కడ చూస్తే అక్కడ హోటల్స్ లేకపోతే ఏదో సత్రంలో పోతే ఆ రెడ్డి సంఘం సత్రంలో ఇంకో కులం సత్రంలో ఇంకో కులం సత్రంలో ఉండాల్సి వస్తుంది. హోటల్స్ లేవు, మన కుల సత్రాలు లేవు, మన ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేవు, మన ఎడ్యుకేషన్ పరంగా ఏది లేదు. 5.4 నోళ్ళు అన్ని రకాల సత్రాలు, సీట్లు, ఆర్థికంగా ఎదుగుడు, రాజకీయంగా ఎదుగుడు, అన్ని రకాలుగా చిన్న చిన్న పర్సంటేజ్ ఉన్న వాళ్ళంతా ఈరోజు భయంకరంగా ఎదుగుతున్నారు. ఆ తోకేందో డిసైడ్ చేసేది ఆయన, మా పీడ పోతుంది అది. ఆ తోక డిసైడ్ అయితే పచారాలు ఏర్పడితే ఒక సిస్టమ్ ఏర్పడుతుంది, అది కూడా ఒక మైనసే అవుతుంది మనకు. ఆ పటేల్ అంటారా, మునూరు కాపంటారా, లేకపోతే ఇంకేదైనా పెడతారా, దానికి ఏదైనా ఒకటి పెట్టాలి. కానీ ఆ డిసైడ్ కావాలి ఎవరు ఇప్పుడు, ఎందుకంటే యువత నడువు బిగించి దీన్ని సిస్టమేటిక్గా తీసుకురావాలి. నేనైతే అందుబాటులో ఉంటా, మీడియా పరంగా నేనైతే ఈరోజు ఉన్నాను. ఇప్పుడు నేను రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘానికి పనిచేస్తున్నాను, అనేక కార్మిక సంఘాలకు పనిచేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో పనిచేస్తున్నాడు. నా అవసరాలు ఏదని ఉంటే నాకు ఒక ఆఫీసు వ్యవస్థ అంతా ఉంది, నన్ను వాడుకుంటే నేను ఎల్లవేళ ఉపయోగపడతాను.
నాకు కూడా బాగా అనిపిస్తుంది. మా దగ్గర ఉన్నటువంటి చంపాపేటలో స్కూల్స్ కట్టించి వేరే కులం వాళ్ళకి చేసినా నాకు మొన్న చూస్తే బాగా అనిపించింది. నా కుల సభ్యులకు నా కులం వాళ్ళకి చేసుకోవడం ఎంతో బాగుంటుంది కదా అనిపించింది. కాబట్టి ఇదంతా పోవాలి, పోయినప్పుడే అవుతుంది. ఇది మన దగ్గర దేవాలయం గారు వస్తున్నారు, వారు స్వాగతం. మరిగా ఇప్పటిదాకా మనం చర్చించుకున్నట్టుగా మరి ఆలోచన చేసుకోవాలి. రండి రండి ముందుకు రండి, ఎందుకెందుకు రండి రండి. కాబట్టి నా రిక్వెస్ట్ ఒకటే, నాకు కొంత సమయం వేరే ఉంది కాబట్టి కూర్చోండి. మేము ఎత్తును ఒకటి కాబట్టి దయచేసి మీరు కొంతమంది ముందుకు వచ్చి చేసి ఒకే సంఘం ఒకే నాయకుడు ఒకే సిస్టమ్ తీసుకొస్తే తప్ప ఈ వ్యవస్థ బాగుపడది. దాని అంతా ఇప్పుడు దేవన్న కూడా వస్తున్నాడు. దయచేసి మేమేమంటున్నాం, ఈ గ్రూపులని బంద్ చేయండి దయచేసి. లేదంటే అన్ని గ్రూపులన్నీ గుంజుకొని మేమే లీడర్లు అవుతాం. ఇక ఎవరో ఒక లీడర్ అవుతాం, యువకులు ఎవరికైనా యువ యువతలకు గొప్ప చెప్పేస్తాం మీది ప్రెసిడెంట్కి ఇది అంతా. కాబట్టి దయచేసి ఇదంతా మానుకొని ఒక సిస్టమ్కి వచ్చి మనం ప్రణాళిక వేసుకోవాలి. ఈ సంవత్సరం ఎంతమందికి ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఆర్థికంగా ఒక 4-5 రకాలుగా మనం ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వెనుకబాటుతనానికి మనం ఎంత సపోర్ట్ చేసినాం, రాబోయే కాలంలో ఎంతమందికి ఏం చేయాలి అనే దాన్ని మనం ఒక ప్రణాళిక చేసుకుంటే తప్ప మన కుల సంబంధ సంఘానికి గుర్తింపు రాదు, మనం బాగుపడలేము, లేకపోతే ఇబ్బందులు ఎదురైతే రాబోయే కాలంలో. ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న సంఘాలకు మన కేసీఆర్ గారు ఏం చేసిండు, ఒక ఆల్రెడీ రాజ్యసభ మెంబర్ ఇచ్చేసాడు, ఎమ్మెల్సీని ఇచ్చేస్తున్నాడు. అది సిగ్గు అనిపిస్తుంది మనకు చిన్న 5% వాళ్ళకు 10 కోట్లు 5 కోట్లు ఉంటే మనకు 5 కోట్లు అది ఇంత స్థలం. 40% ఉన్నాయి, 40 లక్షల మంది ఉన్నారంటారు మా దగ్గర, 18% ఉన్నామంటారు. ఎక్కడ పోతున్నాం మనం అంతా? మరి ఎంతో పెద్దవాళ్ళు ఇప్పుడు బొజ్జ నరసింహ గారిని మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటున్నాం. అక్కడ ఫోటోలు ఇలాంటి వాళ్ళే ఉండాలి, వాళ్ళే కాకుండా మన తెలంగాణలో మన కోసం కష్టపడ్డ వాళ్ళు మన కోసం అక్కడ పెట్టాలి, వాళ్ళ ఫోటోలు పెట్టి మనం గౌరవించుకోవాలి. మనం ఇవన్నీ చాలా పొరపాట్లు ఉన్నాయి మన దగ్గర. మన సంఘం కోసం ఎంతో బలమైన వాళ్ళు ఉన్నారు. మీరు తప్పుగా అనుకోకుంటే రేపు రాబోయే కాలంలో రవి ఆ కార్యక్రమం చేయరు రవి, వీలయ్యాయి ఫోటోలు. మన మన సంఘం కోసం మన కుల సభ్యుల కోసం పనిచేసిన వాళ్ళు ఆర్థికంగా చిక్కిపోయి వాళ్ళు నాశనం అయిపోయిన వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టి పోతే వాళ్ళు ఎంతో మంది నాశనమైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. మరి దయచేసి మరి నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఎక్కడ కలిసినా అక్కడ మీరు మీటింగ్లు పెట్టినప్పుడు ఒకటే సంఘం కిందకి తీసుకొస్తే ఇది మాత్రం బాగుపడుతుంది. అప్పుడు బాగుపడేది ఇబ్బందులు దూరం కాబట్టి. మరి నాకు కొంత సమయం తక్కువది కాబట్టి నేను వెళ్తాను. మరి కార్పొరేషన్ అంటున్నారు కానీ మన సంఘమే చక్కగలేదు. మన సంఘం చక్కగా అయితే అందులో ఏమేమి కావాలి ఏమేమి పెట్టుకోగలుగుతామో మరి అది కూడా చేసుకోగలుగుతాం. మరి ఇది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మరి చేయకున్నది మన కార్పొరేషన్ ఇచ్చింది డిక్లేర్ చేసిందా? ఇప్పుడు పెద్దలు ఉన్నారని పోతే మరి పక్కనే సీఎం పొద్దున్న లేస్తే మా పెద్ద ఆయన పెద్ద ఆయన ముంగట నడిపిస్తాడు, ఈయన ఇంకా నడుస్తుంటాడు. మరి కార్పొరేషన్ లేదు, ఆ ఫండ్ తక్కువ ఉంది, ఆ భవనం లేదు. ఉన్న భవనం ఎప్పుడు వస్తుంది? ఆ ఉన్న భవనం ఏమో గవర్నమెంట్లో పెట్టిండ్రు, గవర్నమెంట్ వాడు వాడుకుంటుండ్రు. మనం పోతే డబ్బులు పెడుతున్నాడు. ఏదైనా చిన్న మీటింగ్ పెట్టి సంఘం గురించి మాట్లాడాలంటే మనమే డబ్బులు కట్టాలండి. ఇవి చాలా సంఘాలను ఎవడు కూడా ఎవరు డబ్బు కట్టలే, డబ్బు అవసరం లేని సంఘాలు మనం చేసుకుంటూ కార్యక్రమం మనం పోతే ఇట్లా అవుతుంది. ఇవన్నీ పోవాలి. కొంతమంది అయినా ముందుకు వచ్చి చేస్తే నేను ఎన్నుకుంటా వాళ్ళు ఎమ్మంటే ఏ సహాయం అనేది మేము వస్తాం, నిలబడతాం, మాట్లాడతాం. మరి వీటి మీద జరగాలి. మరి ఈ కార్పొరేషన్ అయితే కావాలి. కార్పొరేషన్ కావాలంటే ఇప్పుడు ఏంటి, చాలా మంది మన దగ్గర మంత్రులు ఉన్నారు. ఇప్పుడు జోగురామన్న అట్లాంటి వాళ్ళు మన మరి సీఎం ఎప్పుడు పొద్దున్న లేస్తే కేశవరావు గారు పెద్దలు ఉన్నారు. మరి ఈ గ్రూపుల వల్లనే మనం వెళ్ళిపోతున్నాం, ఇంకేం లేదు. ఈ గ్రూపులను ఐక్యం చేయాలంటే గ్రూపుల కోసం ఒక మీటింగ్ పెట్టండి, మేమంత వస్తాం దయచేసి. ఏం అనుకోకుండ్రి, ఈ గ్రూపులు కలపడానికి ఆ 4 ఉన్నారు 5 ఉన్నారు 4 కూర్చోకపోతే 4 రద్దు చేద్దాం నేనైతే అంటున్నాను. కూర్చోబెట్టి సమర్థులు అంటారు, ఒక ఆయన వైస్ ప్రెసిడెంట్ ఉండే 4 ప్రెసిడెంట్ ఉండే 4 వర్కింగ్ ప్రెసిడెంట్ పెడతాం, వైస్ ప్రెసిడెంట్ పెడతాం, జనరల్ సెక్రటరీ పెడతాం. పనిచేసిన వాళ్ళకు 4 భాగాలు ఉన్నటువంటి మన 31 జిల్లాలు చేసిండ్రు. ఒకరొకరికి 5-5 జిల్లాలు 6-6 జిల్లాలు డివైడ్ చేసి ఇచ్చేసేస్తే వాళ్ళే బాగుపరచుకొస్తారు. ఆ సిస్టమ్ చేస్తే బాగుంటుంది రవి, నువ్వు కూడా ముందుకు తీసుకో దీన్ని. మరి అన్న మరి దేవాలయం కూడా దీని మీద తీసుకోవాలి. మరి ఆలోచన చేయండి మీరంతా. ఇప్పుడు మళ్ళీ ఒక గ్రూప్ ఇంకో గ్రూప్ ఆ గ్రూపులు కాకుండా ఒకసారి గ్రూప్లను కూసబెడతాం, ఒకటి ప్లాన్ చేద్దాం. ఈ మధ్యకాలంలో గ్రూప్లను కూసబెడతాం, అప్పుడు ఆటోమేటిక్గా కార్పొరేషన్స్ వస్తాయి, సీఎం వస్తాడు, ఆయన తాత వస్తాడు, అందరూ వస్తారు. వాళ్ళ దగ్గర పోయి అడుకోవడం ఏంటి, మనం వాళ్ళే మన దగ్గరకు వస్తారు, పార్టీలే మన దగ్గరకు వస్తాయి. వాళ్ళ దగ్గరకు ఎందుకు అడుకోవాలి? 40 లక్షల మంది ఉన్నాం మనము, ఆ దాదాపుగా మన దగ్గర 5% లేని వాళ్ళు, 18-20% ఉన్న వాళ్ళని పోయి అడుగుతున్నాం దేయి దేయి అని ఎందుకు అడుకోవాలి? రెండోది ఇప్పుడు జన సకల జనరల సమయంలో రెడ్డి సంఘం తీసుకోపోయి మన అందరినీ రెడ్లా కప్పేసేసారు. మరి సీరియల్ చూస్తేనేమో రవీందర్ రెడ్డి అంటారు, జితేందర్ రెడ్డి నన్ను జితేందర్ రెడ్డి అంటారు. అంతే నా స్టేజ్ లో విస్తారు కాదు బాబు, బీసీని నేను మునూరు కాదు జితేందర్ అని చెప్పుకోవాల్సి వస్తుంది. అరే బాబు నేను జితేందర్ బాబు నా పేరు రెడ్డిని కాదని చెప్తాను నేను. వాళ్ళు ఇట్లా తీసుకోపోయి సకల జనరల సమయంలో కొంతమంది నాడు కప్పేశారు.
ఇది ప్రక్షాళన చేయాలి. అసలు మునూరు కాపు ఎంతమంది ఉన్నారు ఏంది అనేది కూడా ఒక కార్యక్రమం పెట్టుకోవాలి, చేయాలి. ముందుగా మన గ్రూపుల్ని అనేది ఒక జాగ్రత్త తీసుకొచ్చి వాళ్ళ పోస్ట్లు ఏ విధంగా అది ఇచ్చి ఒక సిస్టమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రవి యువకులు ముందుకు రావాలి. మేము ఎలక్ట్రానిక్స్ మీడియా పరంగా మరి నేను గారి సోదరుడు లక్ష్మణ్ గారు మేమంతా ముందుంటాము. మాకు మంచి టీం ఉంది, పెద్దది మనం మీటింగ్ పెట్టినాం. మేము ముందుండి అందరూ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అసలు గ్రూపు లైన్లోనే ఒక కూర్చొని లక్ష్మణ్ ఒక పనిచే లీస్ట్ రా ఇద్దాము, తమ్తే మనమే మొదలు పెడతాం. ఇక టర్మ్ కొద్దాం, అందరం తీసుకొచ్చి ఒక టేబుల్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి చేద్దాం. ఓకే రా, బాగుండదా అట్లా ఆ విధంగా చేద్దాం. ఎందుకంటే గ్రూపుల వల్ల ఏమైతుందంటే ఎక్కడ కాకుండా అయిపోతున్నాం మనం. చాలా చురుకుగా చూస్తున్నారు. దేయి దేయి అని అనుకోవడం ఏంటి మనం గవర్నమెంట్ దగ్గర? దేయి దేయి వాళ్ళు అడుకోవాలి, గవర్నమెంట్ మన దగ్గర పార్టీలు అడుకోవాలి. అయ్యే బాబు మాకు సపోర్ట్ చేయరా, మునూరు కాపు సపోర్ చేస్తే మేము గెలుస్తామని. దేంట్లో మనం తక్కువ ఉన్నాం, ఆర్థికంగా లేమా మనం? మునూరు కాపులు ఎక్కడన్నా రెండ్ల కంటే ఆర్థికంగా లేని వాళ్ళం ఉన్నామా? అరే మొన్న ఒక రోజు మీటింగ్ పెడితే ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. కలెక్టర్స్ ఉన్నారు, జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓస్ ఉన్నారు, ఆర్టీఓస్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాపార పరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఎక్కడ పోతుంది? ఇక్కడనే మనం ఏంటంటే ఐక్యంగా లేక మనం గ్రూప్ వైజ్గా డివైడ్ అయిపోయి ఇదే ఇబ్బంది అవుతుంది. ఆ గ్రూపులన్నీ కలిపే ప్రయత్నం చేద్దాం. నేను కూడా ముందుంటా, కొంతమంది బాధ్యత తీసుకొని ఇది తర్వాత తీర్మానం చేయాలి. ఎవరో కొంతమంది 10 మంది పనిచేసి ఈ గ్రూపుల దగ్గర పోదాం, మేము కూడా వస్తుంది దయచేసి. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు సార్ క్షమించాలి మరొకసారి, నేను వస్తా ఎందుకంటే నా కులానికి నేను టైం ఇవ్వలేదు ఇప్పటి వరకు. రాబోయే కాలం తప్పకుండా నా అవసరాలు వస్తే నేను ఎక్కడైనా సరే నేను వస్తాను తెలియజేసుకుంటూ, ఇంతమంది సోదరులు కలిపినటువంటి రవి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా కులసభ్యుడు ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలు మండలాలు తిరుగుతూ ఉంటాను. నా కార్మిక సంఘాల మీటింగ్స్ అయితే, కేబుల్ ఆపరేటర్ల మీటింగ్ అయితే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు పోతుంటాను, జిల్లాలో పోతుంటాను, రెండు రాష్ట్రాలలో తెలంగాణ ఆంధ్ర మొన్నటి వరకు అంతా పనిచేసి వచ్చినాం. కాబట్టి ఈ కుల సభ్యులు నన్ను చాలా మంది మొన్న ఒక మీటింగ్ అయితే అడిగొస్తారు అన్న, నువ్వు జితేంద్రను మా మునూరు కాపాని అడుగుతున్నారు. అరే బాబు మునూరు కాపని అంటే చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ రకమైన కొంతమంది కొందరు మనం పరిచయాలు అయిపోతే అవసరాలు తీరుతాయి, ఇబ్బందులు దూరం అవుతాయి. కాబట్టి అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, ఆరోగ్య పరంగా, ఇంకా ఇన్ని రంగాలు వేరే రంగాల కూడా మనం ఎదురడానికి అవకాశం ఉంటే పరిచయ వేదిక అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవికి అభినందన తెలియజేస్తూ, మరి పెద్దలు ఎంతో మంది ఉంది కాబట్టి మరి వారందరినీ మరి ఆ కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మీ సహాయ సహకారాలు యూత్ కానీ మన మునూరు కాపు అలా తీసుకున్నా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. మునూరు కాపు కార్యక్రమం ఏర్పాటు కోసం ఒక కార్యాచరణ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా మునూరు కాపు కార్పొరేషన్ ఏర్పడితే మన మునూరు కాపులకు ఏ విధంగా లాభాలు ఉంటాయో చర్చించాము. అదేవిధంగా ఇది సాధించాలంటే అందరం కలిసికట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో చర్చించాము. మునూరు కాపు కార్పొరేషన్ ఏర్పడితే బీద మునూరు కాపులకు, విద్యార్థులకి, అలానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆంధ్రాలో కాపు కార్పొరేషన్ ఏర్పడడం వల్ల కాపులకు చాలా లబ్ధి పొందుతుంది. అలానే తెలంగాణలో ఉన్న మునూరు కాపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మన యొక్క మునూరు కాపు కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని మాకు ఇవ్వాల్సిందిగా మేము ఈ సమావేశంలో నిర్ణయించాం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము త్వరలో కూడా చేస్తాము. ఆ డేట్స్, ఆ షెడ్యూల్స్ అన్నీ మేము త్వరలో తెలుపుతామని నేను తెలియజేస్తున్నాను. బాంధవులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు స్వామి ఎండే ఫోరం అధ్యక్షుడు ఎట్ల రవి గారు, మామిడి అశోక్ గారు, మా యువత అధ్యక్షుడు బండి సంజీవ్ గారు, రైతు పిడికిలి మా రాజన్న గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ బాబు గారు, మా నందకిషోర్ గారు, ఇంకా హరీష్ శ్రీనివాస్ గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన మునూరు కాపుల బాంధవులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మునూరు కాపు కులస్తులు ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాల మీద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందరికీ న్యాయం చేయడం జరిగింది. మరి మునూరు కాపులకు మాత్రము న్యాయం చేద్దాము, కార్పొరేషన్ మేము అడుగుతున్న తరుణంలో మరి ఎలక్షన్ రావడం వల్ల లేట్ అయింది. తప్పకుండా మాకు ఇప్పుడు ఈ రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాకు కార్పొరేషన్ ఇస్తారన్న నమ్మకము మా మునూరు కాపులకు ఈరోజు దాదాపు ఒక 50 లక్షల పైచీలకుండా మునూరు కాపులకు న్యాయం చేస్తారని మాకు నమ్మకం అనేది, విశ్వాసం అనేది ఉంది. తప్పకుండా మేము కూడా నిన్న నిజామాబాద్ ఎంపీ
కవిత మేడం గారి దగ్గరికి వెళ్ళి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంటే మేడం గారు కూడా తప్పకుండా నేను నాన్నగారితో మాట్లాడతాను, కార్పొరేషన్ గురించి కూడా మేము కల్పిస్తానని చెప్పడం చాలా సంతోషం వేసింది. మరి ఎలక్షన్లో 9 మంది ఎమ్మెల్యేలు మా మున్నూరు కాపులు 2 పార్టీల నుండి గెలవడం జరిగింది. వారు కూడా ఈ కార్పొరేషన్కు మాతో పాటుగా కృషి చేయాలని మేము వారిని కోరడం జరుగుతుంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఇస్తే కాపులకు న్యాయం జరుగుతుందో, తెలంగాణలో కూడా మున్నూరు కాపులకు కార్పొరేషన్ ఇవ్వాలని మేమైతే వివిధ పేర్ల మీద ఉన్న సంఘాల అధ్యక్షులందరూ ఈ కార్యక్రమంలో రవిగారి ఆధ్వర్యంలో పాల్గొన్నారు. మరి తప్పకుండా కార్పొరేషన్ గురించి మేము అందరము కలిసికట్టుగా పనిచేసి సాధించుకొని మా కులానికి న్యాయం చేస్తామని కోరుచున్నాము. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.